ओके सर, चेस। नमस्कार, నా పేరు కాలవపల్లి సహదేవయ్య, నవజీవన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. నవజీవన్ ఆర్గనైజేషన్ గత 30 సంవత్సరాలుగా వెంగటగిరి ప్రధాన కేంద్రంగా నెల్లూరు జిల్లా మొత్తము పనిచేయడంతో పాటు రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా మున్సిపాలిటీల్లో సఫాయి కర్మచారిస్తో కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఆర్గనైజేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు ఈ 30 సంవత్సరాల్లో పేద వర్గాలని అభివృద్ధి చేయడంలో కానీ వారికి ఆపదల్లో సహకరించడం కానీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆర్గనైజేషను 2002 నుంచి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మా వంతుగా మేము సహకారాన్ని అందించి మళ్ళీ వాళ్ళు మామూలు జీవితాన్ని గడపడానికో లేదు కొంచెం రిలీఫ్గా వాళ్ళని చేయడంలో ప్రధానంగా అది కూడా ఒక కార్యక్రమంగా తీసుకొని పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో సునామీ దగ్గర నుంచి అన్ని ఈ జిల్లాలో సంభవించిన అన్ని తుఫానుల్లో కానీ తర్వాత కర్నూలులో జరిగినటువంటి 2009లో వచ్చిన వరదలు బ్యాక్ వాటర్ వల్ల ఇబ్బంది పడినటువంటి వాళ్ళని ఆదుకోవడంలో కానీ మేము ముందున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు గత డిసెంబర్ నెలలో జిల్లాలో కురిసిన భారీ వర్షాలు చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్ని అతలాకుతలం చేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా నెల్లూరు ప్రాంతంలో పెన్నా, ఉప్పొంగి చాలా కాలనీలు నీట మునిగినాయి. మరి వాళ్ళని ఆదుకోవడంలో ఈరోజు మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఒక 1100 కుటుంబాలని గుర్తించడం జరిగింది. వారికి టోకెన్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశాం. మరి దాని ద్వారా ఇక్కడ రిలీఫ్ 18 రకాలైనటువంటి ఆహార నిత్యావసర సరుకులు విప్రో వారి సహకారంతో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజుతో ఇక్కడ నెల్లూరులో కంప్లీట్ అయ్యింది. రేపు నుంచి కాళహస్తి ప్రాంతంలో కూడా ఉన్న 4 గిరిజన కాలనీలకు కూడా మనము ఈ రిలీఫ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరికీ నమస్కారాలండి. నా పేరు విక్టోరియా. నేను నవజీవన్ ఆర్గనైజేషన్లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తుంటానండి. అన్ని ప్రోగ్రాములని అవి బాగా జరుగుతూ ఉన్నాయా లేదని చూడడమే నేను చేస్తున్న పని. కానీ మేము గత 30 సంవత్సరాలుగా ఈ నవజీవన ఆర్గనైజేషన్లో ఎన్నో రకాల పనులు చేస్తూ మేము వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల్లో ముందుగా పనిచేస్తూ వచ్చాము. అదేవిధంగా ఎన్నోసార్లు ఈ ఫ్లడ్స్ కానీ విపత్తులు సంభవించినప్పుడు మేము ప్రజలు వెనుకుండి వాళ్ళకి ఎంతోమందిని ఎన్నో అవకాశాలతో మేము ఆదుకోవడం జరిగింది. మేము ఇప్పుడు ఈ ఫ్లడ్స్లో ఈ పెన్నా నదిలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ప్రజలు చాలా మునిగిపోవడం కానీ వాళ్ళ వస్తువులు అన్నీ చాలా పోవడం కానీ జరిగింది. మరి అలాంటప్పుడు మేము టీవీలో చూసాము. టీవీలో చూసి చాలా బాధపడ్డాము. వీరికి కూడా మనం ఏదో ఒక సహాయం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో అజిమ్ ప్రేమ్జీ అనే విప్రో సంస్థ ద్వారా 1100 మందికి ఆహార వస్తువుల్ని, 18 రకాల ఆహార వస్తువుల్ని మేము వాళ్ళకి ఇవ్వాలని అడిగాము. వాళ్ళు మాకు ఇచ్చారు. ఇప్పుడు మేము అందరికీ ఈ గత మూడు రోజుల నుంచి 1100 మందికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే విపత్తులు జరిగినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. మనం కూడా వాళ్ళకి ఆదుకునే గుణంతో ఉన్నటువంటి అజిమ్ ప్రేమ్జీ వాళ్ళతో పాటు మేము వాళ్ళని ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము
ముందుగా అనుకునే వాళ్ళము గవర్నమెంట్ కిను మాకు అనుసంధానం అనేది కానీ ఇప్పుడు నిజంగానే మేము జీవో ఎన్జీఓ తో కలిపి అధికారులతో కలిసి వీళ్ళందరికీ సహకారాన్ని అందిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము।